అధ్యక్ష వికేంద్రీకరణ మీద ప్రసంగించేటువంటి అవకాశం నాకు కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు ఏ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని తపించారో పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలని ఆశించారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు చేరువగా ప్రజలకు అందుబాటులో ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకురావటం జరిగింది. 2019 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 2000 మందికి 12 మంది సచివాలయ కార్యదర్శుల్ని నియమించి తద్వారా ప్రజలకు అతి చేరువగా ప్రభుత్వాన్ని తీసుకురావటం జరిగింది. ఆ కారణంగా ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తమ సమస్యల్ని చెప్పుకోవటానికి తమ సమస్యల్ని నివృత్తి చేసుకోవటానికి అత్యంత సులువైనటువంటి మార్గం దొరికింది. భారతదేశంలోనే సచివాలయ వ్యవస్థని ప్రజలకు ఇంత దగ్గరగా తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి వాళ్లకు కావలసినటువంటి ప్రతి ప్రాయోజిత కార్యక్రమాలని నేరుగా వాళ్ల చెంతకే తీసుకుని వచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. దాదాపు 4 లక్షల మందికి పైగా దీని వలన ఉద్యోగాలను పొందటమే కాకుండా మన 5 కోట్ల మంది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పాలన అతి చేరువకు తీసుకొని వచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి. ఇంతటితో ఆగకుండా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి ప్రజలకు జిల్లా వ్యవస్థని మరింత సన్నిహితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి. ఈ రోజున రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకైనా జిల్లా ప్రధాన కేంద్రాన్ని చేరుకోవటం అన్నది అతి సమీపంగా ఉండేటువంటి అవకాశాన్ని ప్రజలకు అందించటం జరిగింది. అలాగే రెవెన్యూ డివిజన్లని గతంలో కంటే చాలా ఎక్కువగా పెంచిన సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భాన గుర్తు చేస్తున్నాం. జిల్లాలను పెంచటమే కాకుండా మా రాయలసీమకు సంబంధించి వెంకటేశ్వర స్వామి మీద అనన్య సామాన్యమైనటువంటి రీతిలో 32,000 కీర్తనలతో అలరారించి స్వామివారి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి తొలి వాగ్గేయకారుడు, ఆనాటి సామాజిక దురాచారాల మీద వీరోచితమైనటువంటి గేయాలు రచించి కీర్తనల ద్వారా స్వామివారికి నైవేద్యాన్ని చేసి ఆ దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి అన్నమయ్య గారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయటం అన్నది ఒక గొప్ప ఆలోచన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బ్రిటిష్ వాడి గుండెల్లో నిద్రపోయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మొత్తం తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఈ రకంగా మూర్తి భవించినటువంటి వ్యక్తుల మీద పేర్ల మీద జిల్లాలను ఏర్పాటు చేసి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ఇతర ప్రాంతాలకు చెప్పేట్టు